అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారి కోసం సపరేషన్, లేకపోతే మినిమం కాంటాక్ట్లో ఉన్నవారి కోసం ఈ రీడింగ్ అన్నమాట. సో ఈ రీడింగ్లో నేను మీ పర్సన్ యొక్క థాట్స్, ఫీలింగ్స్, ఇంకా వాళ్ళు ఎందుకు ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు, ఒకవేళ మీతో ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు ఎలాంటి మెసేజెస్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు, అండ్ ఫైనలీ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అన్నది చెక్ చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు ఈ పర్సన్ గురించి ఆలోచించి ఈ రీడింగ్ని చూడండి. ఓకే, ఎవరితో అయితే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, సపరేషన్లో ఉన్నారో, ఈవెన్ ఒకవేళ కాంటాక్ట్ ఉన్నా కూడా చాలా తక్కువ ఉంది, క్లియర్లీ మీకు తెలియట్లేదు ఏం నడుస్తుంది అని అంటే ఈ రీడింగ్ని మీరు చూడండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో టైం స్టాంప్స్ అనేవి ఏవి ఉండవు, ఇది స్ట్రేట్ అవే రీడింగ్. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. అట్లీస్ట్ 30-50% అయినా సరే ఈ రీడింగ్ మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతేనే ఇది మీ రీడింగ్, అలా రెజొనేట్ అవ్వలేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. మెసేజెస్ని అస్సలు ఫోర్స్ చేయకండి, వీడియోని స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మరి ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఇక్కడ ఏంటంటే మీ కనెక్షన్ ఇప్పుడు ఎనర్జీ ఎలా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది అన్నది చూస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ this connection, collective's connection, present situation of collective's connection. And meek ganaka ee video nachide please hit that like button, share and subscribe to my channel, and as usual comments dwara mee opinion naaku teliyajeyandi. Show me the present situation, current situation of this connection, collective's situation, collective's connection. కార్డ్స్ చాలా రెసిస్టింగ్ ఉంది, యాక్చువల్ షఫుల్స్ అవ్వట్లేదు అంతగా. ఓకే, టూ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్, ద హారోఫెంట్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఇంకా ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది ఇక్కడ. ఓకే, సో చాలా స్ట్రాంగ్ సైన్ ఇక్కడ చూపిస్తుంది అని అంటే తారస్ చూపిస్తుంది. ఓకే, ఇంకా మనం రీడింగ్లో వెళ్తున్నప్పుడు ఇంకా సైన్స్ తెలుస్తాయి. సోఫార్ ఇక్కడ వచ్చేసి వృషభ రాశి చూపిస్తుంది సైన్, తారస్ సైన్, అండ్ వర్గో క్యాప్రికాన్ కూడా, కన్యా రాశి, ఇంకా మకర రాశి సైన్స్ కూడా చూపిస్తుంది అన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ రాశులు వచ్చేసి, మనం ఇంకా రీడింగ్లో వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ ఏముంది అని అంటే ఈ కనెక్షన్లో టూ ఆఫ్ పెంటికల్స్తో డెసిషన్ అనేది జరగాలి ఇక్కడ. ఓకే, ఇద్దరును ఈ ఈ కరెంట్ సిచ్యువేషన్లో మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది, మీ పర్సన్ది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఇద్దరు ఎవరో మీరు డెసిషన్ అనేది క్లియర్లీ తీసుకోలేకపోతున్నారు, కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇది చూస్ చేసుకోవాలా లేకపోతే ఇది చూస్ చేసుకోవాలా అన్నట్లు అనమాట. కొంతమందికి ఇక్కడ నేను సినారియోస్ ప్రతి ఒక్కరికి రెజొనేట్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాక్సిమమ్. ఓకే, మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు దాన్ని యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ఇక్కడ ఒక చూడండి, మనకి టెన్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది, కింగ్ ఆఫ్ పెంటికల్స్, హారోఫెంట్ ఉంది. సో ఇక్కడ ఏంటి, ఎందుకు ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ అని అంటే టూ ఆఫ్ పెంటికల్స్తో, ఒకటి కొంతమందికి ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, టెన్ ఆఫ్ పెంటికల్స్తో ఫ్యామిలీ మనీ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అని తెలియకపోవడము ఇక్కడ ఒకటి చూపిస్తుంది. ఓకే, ఒక ఆబ్స్టికల్ లాంటిది అనమాట. కొంతమందికి చాలా సీరియస్లీ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా హారోఫెంట్తో మ్యారేజ్ కూడా అయ్యిండొచ్చు, మ్యారేజ్ వచ్చేసి ఆబ్స్టికల్ అయ్యిండొచ్చు. ఇదర్ మీ పర్సన్ కమిట్మెంట్కి భయపడడం లాంటిది, లేకపోతే అంత ఈజీగా దాని కమిట్మెంట్కి ఇవ్వడం ఇష్టం లేకపోవడము అలాంటిది. అండ్ ఇంకొంతమందికి మీ మధ్యలో సపరేషన్ రావడానికి మ్యారేజ్ కూడా కారణమై ఉండొచ్చు అనమాట. ఓకే, సో సంథింగ్ అలా ఉంది. ఇప్పుడు మీరు మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే జగలింగ్ సిచ్యువేషన్లో అనమాట. ఎలా చూస్ చేసుకోవాలి, నేనైతే చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను, ఏది నాకు బెస్ట్, ఇదా అదా అన్న సిచ్యువేషన్ ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. ఓకే, అండ్
కింగ్ ఆఫ్ పెంటికల్ ద హ్యారోఫెంట్. అదొకటే కాదు, కొంతమందికి ఇక్కడ రిలీజియన్ ఇష్యూస్ కూడా చూపిస్తుంది. నాకు ఇక్కడ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది, రిలీజియన్ ఇష్యూ ఉన్నందుకు రిలీజియన్, ఇంటర్ కాస్ట్ ఇలాంటిది ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది అనమాట. దానివల్ల ఇక్కడ ఏం చూస్ చేసుకోవాలి, వాళ్ళ మాట విని దానికి అడ్జస్ట్ అయిపోవాలా, లేకపోతే ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలా, ఫైట్ బ్యాక్ చేయాలా అని చెప్పేసి ఇక్కడ కన్ఫ్యూజన్ అనమాట. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ మీ కనెక్షన్ వచ్చేసి నేను ఏమంటాను అని అంటే, ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ అయితే కాదు. ఓకే, బ్యాలెన్స్ అనేది రావాలి. ఇదర్ ఒకే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇంకో దానికి తక్కువ, లైక్ వైస్ వర్సా అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ అ బ్యాలెన్స్ సిచ్యువేషన్ అనేది లేదనమాట క్లియర్లీ. ఓకే, ఈవెన్ మీరు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, మీ పర్సన్ కూడా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు అన్నది చూపిస్తుంది. ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సిచ్యువేషన్లో. ఓకే, మీ పర్సన్ యొక్క థాట్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్, ద థాట్స్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ దాట్ మై కలెక్టివ్ ఈజ్ డీలింగ్ విత్. థాట్స్ అండ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ మై కలెక్టివ్ ఈజ్ డీలింగ్ విత్ ద ఎనర్జీ దట్ ఈజ్ అటాచ్డ్ టు మై కలెక్టివ్. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, ఓ టవర్, వన్ మోర్, సెవెన్ ఆఫ్ కప్స్. ఓ, యువర్ పర్సన్, మీ పర్సన్ అస్సలు వెరీ వెరీ సాడ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడైతే. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో ఉంది. ఓకే, ద డెవిల్ వచ్చేసింది, డెవిల్ టవర్, చాలా స్ట్రాంగ్ ఫియర్ ఎనర్జీ ఉంది. ఓకే, సంథింగ్ ఈజ్ బ్రేకింగ్ ఇన్ దేర్ లైఫ్, ఇక్కడ ఏదో బ్రేక్ అవుతున్నట్లు చూపిస్తుంది అనమాట. ద సన్, ఈ పర్సన్కి హ్యాపీనెస్, హ్యాపీగా ఉండాలని ఉంది, కానీ ద డెవిల్ ఎనర్జీతో, ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వీళ్ళు, సమ్వన్ ఈజ్ మ్యానిపులేటింగ్ అనిపిస్తుంది ఇక్కడ. ఒక మ్యానిపులేటివ్ ఎనర్జీ చూపిస్తుంది కొంతమందికి ద డెవిల్తో, వీళ్ళ చుట్టూ ఉన్న ఇన్ఫ్లుయెన్స్, లైక్ యూనో పీపుల్, లేకపోతే సిచ్యువేషన్ ఇలాంటిది, లేకపోతే వాళ్ళ మైండ్, ఓన్ మైండ్ కూడా మ్యానిపులేట్ చేయడం అనమాట. మ్యానిపులేట్ అంటే నాకు తెలుగులో తెలీదు, లైక్ యూనో తారుమారా కాదు, మ్యానిపులేట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ అందుకని మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు. సిక్స్ ఆఫ్ ఇక్కడ డెవిల్తో వెరీ వెరీ నెగిటివ్ ఎనర్జీస్ ఉంది. అదొక్కటే కాదు, ఇది ఎంత సాడ్నెస్ని కాజ్ చేస్తుంది వీళ్ళకి అని అంటే, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో ఐ బిలీవ్, లైక్ యూనో కొంతమందికి ఈ పర్సన్ అడిక్షన్స్లో కూడా ఉండిండొచ్చు. ఓకే, అడిక్షన్స్ కూడా చూపిస్తుంది. అడిక్షన్స్ వచ్చేసి ఏదైనా అయ్యిండొచ్చు, ఈదర్ వర్కహాలిక్ అయ్యిండొచ్చు, కంటిన్యూస్లీ వర్క్ చేస్తూ ఉండడము, లేకపోతే అబ్సెసివ్ థింకింగ్ ఉండొచ్చు, ఇలాంటిదన్నమాట. అడిక్షన్ సంబంధించి ఏదైనా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే అది కూడా. సో వీళ్ళు ఈ ఫ్రీడమ్ నుంచి, లైక్ యూనో కోరుకుంటున్నారు కానీ రావట్లేదు, కాబట్టి ఇది మ్యానిపులేటివ్ ఎనర్జీ ఉంది, భయం ఎనర్జీ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు, కాబట్టి వీళ్ళు దానికి అడిక్ట్ అయిపోవడం అనమాట, ఒక సిచ్యువేషన్కి లేకపోతే ఒక సబ్స్టెన్స్కి. సో దాట్ యూనో ఇవన్నీ థాట్స్ రావు, వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి. ఓకే, చాలా స్పెసిఫిక్గా చూపిస్తుంది ఈ మెసేజ్ కొంతమందికి. సైన్స్ వచ్చేసి ఇక్కడ స్కార్పియో, స్ట్రాంగ్ స్కార్పియో వృచ్చిక రాశి ఎనర్జీ, అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ వర్గో, క్యాప్రికాన్ అండ్ టారస్, వృషభ రాశి, మకర రాశి అండ్ కన్యా రాశి ఎనర్జీస్ చూపిస్తుంది. ఓకే, సో మీ పర్సన్ థాట్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్తో, దే ఆర్ హోల్డింగ్ ఆన్, ఈ పర్సన్ ఫీలింగ్స్ని చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ టవర్ ఎనర్జీతో వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. ఏదైనా సరే బ్యాలెన్స్ ఉండాలి అన్న థాట్లో ఉంటారు, కానీ అది బ్యాలెన్స్ అనేది ఉండట్లేదు, జారిపోతుంది, చేయి జారిపోతుంది అనమాట. సో ఎంత అని హోల్డ్ బ్యాక్ చేసినా హోల్డ్ అవ్వట్లేదు. ఓకే, కొంతమందికి ఒక రీజన్ వచ్చేసి డిస్టెన్స్ కూడా ఉన్నట్లు చూపిస్తుంది ఇక్కడ, మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉన్న కారణంగా. ఓకే, ఇదర్ ఫిజికల్ డిస్టెన్స్ అయిండొచ్చు, మెంటల్ డిస్టెన్స్, ఎమోషనల్ డిస్టెన్స్ కూడా అయిండొచ్చు అనమాట. దానివల్ల కూడా వీరు అప్రోచ్ అవ్వడానికి అవ్వట్లేదు అనమాట. ఓకే, ద టవర్ ఎనర్జీతో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, సెవెన్ ఆఫ్ కప్స్, వెరీ వెరీ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్. పర్సన్ ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్, వీళ్ళు ఎలా చూస్ చేసుకోవాలి, ఏం చేయాలి, దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళు సరిగా థింక్ చేయట్లేదు, వీళ్ళు సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నారు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పేసి. అండ్ డెఫినెట్లీ చాలామందికి మీ పర్సన్కి మోర్ దాన్ వన్ ఆప్షన్, ఒకదానికి మించి, అంటే లైక్ ఇప్పుడు ఆల్రెడీ చూసాం రైట్, ఫ్యామిలీ, కెరియర్ అయ్యిండొచ్చు, లేకపోతే కొంతమందికి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయ్యింటేను, సపరేషన్, దే ఆర్ నాట్ హ్యాపీ, ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఉంటే వీళ్ళు చూస్ చేసుకోవాలి.
ఓకే, వీళ్ళు చూస్ చేసుకోవాలి, వీళ్ళకి తెలుసు ఏం చూస్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ వీళ్ళకి ఏది బెస్ట్ అని చెప్పేసి. కానీ వీళ్ళు అది చూస్ చేసుకునే టైప్పటికి ఏమవుతుంది అని అంటే ఆ కనెక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి దే లీవింగ్ దెమ్సెల్స్ లైక్ వాళ్ళంతకు వాళ్ళే ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని చెప్పేసి బాధలోకి వెళ్ళిపోతున్నారనమాట. ఓకే, క్లియర్లీ సొల్యూషన్ ఉంది మీ పర్సన్కి తెలుసు, క్లియర్లీ ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పేసి రెండు కార్డ్స్ అదే చూపిస్తుంది. కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలని ఉన్నా టూ ఆఫ్ పెంటికల్స్తో కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారనమాట. అంటే ఇట్స్ ఓకే, ఇప్పుడు కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను బ్యాలెన్స్ చేయలేను ఈ కనెక్షన్ని అన్న థాట్లో ఉన్నారనమాట. ద టవర్తో ఇంకొకటి ఏమవుతుంది అంటే వీళ్ళ లైఫ్లో చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కొంతమందికి ఏదైతే వీళ్ళు స్టెబిలిటీ అని చెప్పి బిల్డ్ చేశారో, లైక్ యూనో ఒక ఫౌండేషన్ అని చెప్పేసి అనుకున్నారో వీళ్ళ లైఫ్లో, అగైన్ సినారియో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అయి ఉండొచ్చు. ఓకే, వీళ్ళు నమ్మకం, రైట్? కొంతమందికి ఒక బిలీఫ్, ఒక ఫెయిత్ అనేది ఉంటుంది, ఇది నా స్ట్రాంగ్ బిలీఫ్, ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, ఇదే సొసైటీలో నడిచేది, సో అదే నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది అని చెప్పి ఉంటుంది. చూడండి, అలాంటి దాని మీద ఏదో టవర్ అనేది పడబోతుంది మీ పర్సన్. అందుకనే ఇక టవర్ ఎలాంటిదంటే ఒక్కసారిగా ఈ ఫౌండేషన్ని షేకప్ చేయడం లాంటిది అనమాట. సో అలా జరుగుతుంది వీళ్ళకి. సో వీళ్ళు నమ్ముకున్నది ఏదో ఉంది చూడండి, అది కంప్లీట్లీ ఫాలింగ్ అపార్ట్. అది అలా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి, నాకు తెలుసు ఏం చూస్ చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్ నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది, ఎలాంటి కనెక్షన్ హ్యాపీనెస్ ఇస్తుంది అని తెలుసు వీళ్ళకి. కానీ అంత టవర్ బ్రేక్ అవుతున్న వీళ్ళు ఏంటి అని అంటే ఓపెన్ అప్ అవ్వకుండా ప్రస్తుతానికి హోల్డింగ్ బ్యాక్ అండ్ ఇట్స్ ఓకే ఐ విల్ లీవ్ ఇట్, ఇంకా వదిలేస్తాను అంత అని చెప్పిన సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్ థాట్స్లో అయితే ఫీలింగ్స్లో అయితే చాలా చాలా బాధపడుతూ ఉన్నారు ఫర్ ష్యూర్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా టవర్ సిచ్యువేషన్తో. ఓకే, వెరీ ఎమోషనలీ కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఆల్సో ఈ పర్సన్. ఎమోషన్స్కి వచ్చేసరికి వీళ్ళకి అర్థం అవ్వదు అనమాట, ఎందుకు నేను బాధపడుతున్నాను, నాకు ఎందుకు ఇది హ్యాపీనెస్ని ఇస్తుంది, ఇలాంటిది ఏంటి వీళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు అనమాట. ఓకే, సో కానీ ఇక్కడ ఏదైతే బ్రేక్ అవుతుందో, ఏదైతే ఫౌండేషన్ వీళ్ళు అనుకొని బిల్డ్ చేశారో, అది బ్రేక్ అయిన తర్వాత అది హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ వీళ్ళు రియలైజ్ అవుతున్నారు. లైఫ్ చేంజింగ్ ఆల్టర్ అని చెప్పేసి, లైక్ లైఫ్ ఆల్టరింగ్ చేంజెస్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట ఇక్కడ. ఓకే, సో ఈ పర్సన్ అయితే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో హ్యాపీగా లేరు. ఓకే, వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయి. ఎందుకు వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు, ఇది వచ్చేసి ఆబ్స్టికల్ కిందకి వస్తుంది. ఓకే, ఆల్రెడీ మనం చూసాము కొంతమందికి ఫ్యామిలీ సిచ్యువేషన్, కొంతమందికి దే హ్యావ్ టు చూస్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళని వాళ్ళే లైక్ కోల్డ్ ఎనర్జీలో లీవ్ చేసుకుంటున్నారనమాట, ఆన్సర్ ఉన్నప్పటికీ కూడా. బట్ స్టిల్ వీ విల్ సీ వై మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ నాట్ కాంటాక్టింగ్ దెమ్ యూనివర్స్ వై మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ నాట్ కాంటాక్టింగ్ దెమ్ King of Swords, Five of Swords, Four of Wands కనిపించింది. లెట్స్ సీ, సిమిలర్ ఎనర్జీ వస్తే తీసుకుంటాం. Ten of Swords, అసలు చూడండి మీ పర్సన్ థాట్స్, ఇంకా వాళ్ళు ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదు అని చెప్పడానికి అన్ని Swords, Two of Cups. నేను ఒకటి చెప్తాను ఇక్కడ, మీకు తీసుకోవాలంటే తీసుకోండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇట్స్ అప్ టు యూ. కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే టూ ఆఫ్ కప్స్, ఫైవ్ ఆఫ్ స్వోర్డ్స్. మీరు అనుకుంటూ ఉండొచ్చు కొంతమందికి, ఇక్కడ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటేను, ఇంత ఉన్నప్పుడు ఈ పర్సన్ కనెక్షన్ ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు రావట్లేదు, ఇది ఇలాంటిది ఏదైనా ఉండిండొచ్చు. డెఫినెట్లీ ఇక టూ ఆఫ్ కప్స్తో యూనివర్స్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. మీరు అనుకుంటుండొచ్చు ఈ పర్సన్కి అంత కనెక్షన్ స్ట్రాంగ్గా లేదు, వీళ్ళు ఫీల్ అవ్వరని. నో, వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఫర్ ష్యూర్, ఇక టూ ఆఫ్ కప్స్తో ఫీల్ అవుతున్నారు కనెక్షన్ని. ఓకే, వాళ్ళకి తెలుసు ఇది మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ బాగుంటుంది, మీరు బాగా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి బెస్ట్ చాయిస్ అని చెప్పేసి ఈ పర్సన్కి తెలుసు. తెలియక కాదు, డెఫినెట్లీ తెలుసు టూ ఆఫ్ కప్స్. కానీ వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎందుకు వీళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అని అంటే, ఒకటి కింగ్ ఆఫ్ స్వోర్డ్స్తో ఈ రీసెంట్లీ రీడింగ్స్ కనుక మీరు లాస్ట్ వీక్ చూస్తే, నాకెందుకు ఇది కదిలింది అనిపించింది. ఓకే,
రీసెంట్లీ కనుక మీరు రీడింగ్స్ చూసింటే సమ్ సార్ట్ ఆఫ్ కాన్వర్జేషన్కి సంబంధించి మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి చాలామంది ఈవెన్ దో వచ్చినప్పటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ అది అలాంటి ఎనర్జీ ఒకటి రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకే ఎనర్జీ ఈ పర్సన్కి ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్తో వీళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా కమ్యూనికేట్ చేయాలి, మీతో క్లారిటీ అనేది ఇవ్వాలి. ఓకే, వీళ్ళు వీళ్ళు ఈ కనెక్షన్కి సంబంధించి చాలా డిటర్మైన్ ఉన్నారు, కానీ ఆన్సర్ ఇవ్వడం ఇష్టం లేదు. ఆ మాటలు ఏదైతే ఉందో చెప్పేది అది చెప్పాలంటే ఇష్టం లేదు. అండ్ అదొక్కటే కాదు, ఇంకొంతమందికి 10 of Swords 5 of Swords ఎనర్జీతో వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఈ కనెక్షన్ ఫీల్ అయినప్పటికీ 5 of Swords 10 of Swords ఎనర్జీ ఏంటి అని అంటే చుట్టూ సరౌండింగ్స్లో నేబర్స్, సొసైటీ, రిలేటివ్స్ ఇలా వీళ్ళు ఏదైనా అంటారు, రైట్? సొసైటీల ఎనర్జీ వీళ్ళకి ఈ సొసైటీల ఎనర్జీ చాలా చాలా మైండ్లో ఉందన్నమాట. ఇది వీళ్ళకి టార్చర్ని ఇస్తుంది, ఫ్రీగా లేరు అయినప్పటికీ కూడా దాని నుంచి బయటికి రాలేకపోవడం అనమాట. ఇది వచ్చేసి ఫాల్స్ విక్టరీ, రైట్? నేను ఎన్నో రీడింగ్స్ చెప్పాను, కొంతమందికి డబ్బు ఇంత అర్న్ చేస్తేనే అది విక్టరీ, కొంతమందికి ఈ ఒక పొజిషన్కి రీచ్ అవుతేనే అది విక్టరీ, రైట్? అది సక్సెస్ అన్నట్టు ఫీల్ అవుతారు. సో మీ పర్సన్కి కూడా అలాంటిది ఏదో ఉంది వాళ్ళ లైఫ్లో, వీళ్ళు అందరికి చూపించేలాగా ఒకలాగా ఉంటేనే అది సక్సెస్ అనమాట. సో వీళ్ళు ఫాల్స్ విక్టరీ వల్ల ఇది నాకు ఆల్రెడీ సక్సెస్ ఉంది నా లైఫ్లో, ఇది నేను దీంతో ఉండాలి తప్పదు అని చెప్పి ఉన్న దాంతో వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోయినా, ఇది మెంటల్ టార్చర్ని కాజ్ చేస్తున్నా వీళ్ళు దీంతోనే ఉండడానికి ఫిక్స్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ 5 of Swords మీ పర్సనల్ ఎనర్జీ వచ్చేసి ఇది, ఇక్కడ వీళ్ళకి ఫ్రీ అయిపోవాలి, బయటికి వచ్చేసేయాలి, ఒక లిబరేషన్ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, కానీ వీళ్ళున్నదైతే ఈ 5 of Swords ఈ టార్చర్ ఎనర్జీ అనమాట. ఓకే, ఇంట్లో మాటలు పడుతున్నా, మాటలు అంటున్నా, కంట్రోల్ చేస్తున్నా వీళ్ళని, వీళ్ళకి హ్యాపీనెస్ లేకపోయినా దాంతోనే ఉన్నారనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్ అని దీని అంటారు అనమాట. ఇది బయటికి వచ్చేయచ్చు కానీ రాలేనేమో అని చెప్పేసి లైక్ అక్కడే ఉండిపోవడం అనమాట. ఓకే, మీ పర్సన్ ఫ్రీ, మోస్ట్లీ నేను ఒకటి చెప్తాను ఇక్కడ, ఈ కనెక్షన్ కన్నా మెయిన్ వాళ్ళ లైఫ్లోనే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. లుక్ అట్ దట్ మెంటల్ టార్చ్ ఎంత ఘోరం ఉందంటే మీ పర్సన్కి ఇక్కడ 10 of Swords లిటరలీ వాళ్ళకి మిగిలిన కొంచెం హ్యాపీనెస్ని కూడా ఈ యాంగ్జైటీ, ఈ ఓవర్ థింక్ అనేది తీసుకుని వెళ్ళిపోతుంది. బయటికి ఎంత, ఒకవేళ మీరు ఈ పర్సన్ చాలా చూడగలుగుతారు ఏదైనా అయినంటే మీరు అబ్జర్వ్ చేయండి, నేను కొన్ని మీకు పాయింట్స్ చెప్తాను. మీరు వీళ్ళు హ్యాపీగా లేరని చెప్పడానికి చెప్పొచ్చు, ఫేస్ అంతా డల్ ఉండడము, ఓకే, వెయిట్ లాస్, అన్నెసరీ వెయిట్ గెయిన్ ఉండడము, వీళ్ళకి మీరు కళ్ళ దగ్గర చూడొచ్చు ఎనర్జీ, కళ్ళు లోతుకు వెళ్ళిపోవడము, ఇదంతా అనమాట. అఫ్కోర్స్ మనము అవి చూస్తేనే మనకి ఫిజికల్గా తెలిసిపోతుంది, రైట్? ఈ పర్సన్ దే ఆర్ నాట్ ఫైన్ అని చెప్పేసి. సో మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ చాలా అలా రిఫ్లెక్ట్ అవుతుంది. వీళ్ళు ఇంత సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది, ఈ సైకిల్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. కానీ 1, 2, 3, 10, 5, 15 Swords ఒకేసారి వాళ్ళ మైండ్లో ఉన్నాయన్నమాట. ఓకే, ఈ స్వోర్డ్స్ వచ్చేసి ఆ థాట్, ఈ థాట్, అదా ఇదా, ఏం చేయాలి ఏంటి అని అర్థం కాకపోవడం అనమాట, రైట్? సో అలాంటిది ఇక్కడ జరుగుతుంది. ఇంకోటి వీళ్ళు డే బై డే ఏదైతే పీస్ ఉందో, ఏదైతే హ్యాపీనెస్ ఉందో అది కూడా కోల్పోతూ ఉన్నారు. దే ఆర్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్. ఓకే, డెఫినెట్లీ నాట్ హ్యాపీ. వీళ్ళకి తెలుసు ఇది ఎండ్ చేసి యాక్షన్ తీసుకోవాలి, రావాలి అని, కానీ ఆ యాక్షన్ తీసుకోవాలన్న భయంతో కూడా ఫాల్స్ విక్టరీ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఓకే, సో యాజ్ పర్ ద సైన్ ఇక్కడ వచ్చేసి అక్వేరియస్, కుంభరాశి, జెమినాయ్, మిథున రాశి, లీబ్రా, తులారాశి ఎనర్జీస్ కూడా చూపిస్తుంది. ఓకే, వీళ్ళు ఫాల్స్ విక్టరీ, ఫాల్స్ సక్సెస్ వల్ల మీతో మాట్లాడట్లేదు, ఓవర్ థింకింగ్ కూడా ఉంది కొంతమందికి, ఏమవుతుందో ఏంటి అని చెప్పేసి. నేను ఒక చెప్తాను మీకు, ఓవర్ థింకింగ్ అనేది మీరు ఎవరికైనా ఉంటే స్టాప్ చేయాలని చెప్పేసి. అవసరం ఉన్న వాళ్ళు మాత్రం వినండి, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ యూ కెన్ ఫార్వర్డ్, వీడియోని ఫార్వర్డ్ చేసేయచ్చు. ఎలా ఆపేయచ్చు అని అంటే, జస్ట్ మన ప్రాబ్లమ్స్ మనము థాట్స్లోనే క్రియేట్ చేసుకుంటాం, మన ఇమాజినేషన్లోనే క్రియేట్ అవుతాయి అనమాట. అవి రియల్గా అయితే ఉండదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అసలు మనము ఓన్ క్రియేషన్తో, ఇమాజినేషన్లోనే ఉంటుంది. సో మీరు ఏమడుగుతారంటే, మీకు ఎప్పుడైనా ఒక థాట్ అన్నది వచ్చింది, లెట్స్ సే మీ పర్సన్ మీతో లేరు, వీళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేదు, రైట్? ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ మన ఇమాజినేషన్ ఎలా వెళ్ళిపోతుందంటే, వాళ్ళు వేరే వాళ్ళతో ఉన్నారేమో, అక్కడ హ్యాపీగా ఉన్నారేమో, ఒకవేళ నన్నే వదిలిపెట్టేసి వేరే వాళ్ళని చూస్ చేసుకుంటారేమో, జస్ట్ మ్యాక్సిమం సినారియోస్లో వచ్చే థాట్ నేను మీకు చెప్తున్నాను. అలా ఉన్నప్పుడు మీరు వెంటనే ఏం చేయాలంటే, క్వశ్చన్ అడగండి అవుట్ లౌడ్ బయటికి,
ఇది ఇప్పుడు జరుగుతుందా, ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ నౌ, ఇది ప్రజెంట్లో జరుగుతుందా అని చెప్పేసి క్వశ్చన్ అడగండి. అది జరుగుతుంది అని అంటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోండి, బట్ ఇది జరగట్లేదు అని అంటే ఇమాజినేషన్ ఆపేస్తే థాట్స్ ఆగిపోతుంది. మనం ఇమాజినేషన్లోనే సఫర్ అవుతాం మోస్ట్లీ రియాలిటీలో కన్నా. ఓకే, సో మీరు అది క్వశ్చన్ అడిగిన వెంటనే ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ నౌ అని అడగండి. నో అని చెప్పిన వెంటనే దెన్ వై యూ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్, మరి ఎందుకు బాధపడాలి, అది జరగట్లేదు మనం ఊహించేసుకుని బాధపడుతున్నాం అన్నమాట. సో అలానే మేనిఫెస్టేషన్ కూడా జరిగేది, మీరు అది ఎక్కువ ఊహించుకుంటూ ఉంటే అదే జరుగుతుంది కూడా. ఓకే, సో కాబట్టి మీరు అది ఆపేసి మీకు ఏదైతే పాజిటివ్గా థాట్ హ్యాపీనెస్ని ఇస్తుందో ఎక్సైట్మెంట్ ఇస్తుందో అది కోరుకోండి. లెట్స్ ఏ మీ పర్సన్తో మీరు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఎలా ఉంటుంది, వాళ్ళు మీతో ఎలా ఉంటే బాగుంటుందో అది ఊహించి చూసుకోండి. భయం అన్న ఫీలింగ్ని కాకుండా హ్యాపీ ఫీలింగ్ని, హ్యాపీ థాట్ని మీ మైండ్కి ఇవ్వండి. ఆటోమేటిక్లీ ఒకటి మేనిఫెస్టేషన్ ఇంక్రీజ్ అవుతుంది, అన్నెసరీ మెంటల్ థాట్స్ కూడా రావు అన్నమాట. ఓకే, వెరీ సింపుల్ థింగ్, ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈజీ అయిపోతుంది యాక్చువల్గా. ఓకే, లెట్స్ సీ, ఒకవేళ ఈ పర్సన్ మీతో మెసేజెస్ మీకు చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది చూద్దాము. ఇందులో నుంచి కూడా తీసుకుంటాను నేను మెసేజెస్. వాట్ డూ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్స్ టు టెల్ దెమ్ రైట్ నౌ యూనివర్స్? Eight of Wands, the Chariot, very very strong forward movement chupistundi mi person meeto em cheppali anukutna dantlo. Okay, Six of Cups. Okay, mi person nunchi chala chala sweet messages unnai mi kosam actually. సో వీళ్ళైతే చాలా వరకు ఫ్యామిలీ అండ్ స్ట్రాంగ్ వేరే సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అలాంటిదే స్టక్ చేస్తుంది నన్ను రానివ్వకుండా. ఓకే, ఇక చూడండి వీళ్ళు మీతో ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే వెరీ క్లియర్లీ సిక్స్ ఆఫ్ కప్స్తో. ఓకే, మీతో టైం స్పెండ్ చేసిన మెమోరీస్ లైక్ యునో స్వీట్ థింగ్స్ అవన్నీ మీకు వాళ్ళకి గుర్తుకొస్తున్నాయి. ఓకే, దానికి సంబంధించి మీతో మాట్లాడాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, మళ్ళీ ఒకసారి అవన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఫర్ ష్యూర్ వీళ్ళకి చాలా గుర్తుకొస్తున్నారు. మీరు నేను అంటున్నాను రైట్, మీరు అనుకోవచ్చు ఈ పర్సన్ గుర్తు రావట్లేదేమో. నో, ఈ రీడింగ్లో అయితే డెఫినెట్లీ చూపిస్తుంది ఇవాళ ఉన్న రీడింగ్ ఎవరి కోసం అయితే వాళ్ళ కోసం వాళ్ళకి గుర్తు వస్తున్నారు. ఓకే, చాలా చాలా ఆ హిస్టరీ మీ మధ్యలో జరిగిందంతా గుర్తుకొస్తుంది. అదొకటే కాదు, వీళ్ళు మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎయిట్ ఆఫ్ వాండ్స్తో సెవెన్ ఆఫ్ ద చారియట్, ద చారియట్ సెవెన్ నంబర్ డౌట్స్కి అనమాట. సో వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నా లైఫ్ ఇప్పుడు కంట్రోల్లో లేదు, నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏమో తెలియట్లేదు, చాలా చాలా ఇల్యూషన్స్లో ఉన్నాను, డౌట్స్లో ఉన్నాను, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత నా లైఫ్ని కంట్రోల్ తీసుకొని ఒక బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఐ విల్ మూవ్ ఫార్వర్డ్, అప్పుడు ముందుకు వస్తాను, లైక్ యూనో ముందుకు వెళ్తాను ఈ కనెక్షన్కి సంబంధించి అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఎయిట్ ఆఫ్ వాన్స్, యాజ్ సూన్ యాజ్ ఈ పర్సన్ యాజ్ సూన్ యాజ్ నాకు ఈ డౌట్స్ అన్ని క్లారిటీ అయిన తర్వాత నా లైఫ్ని కంట్రోల్ తీసుకున్న తర్వాత ఆగకుండా ఒక క్షణం కూడా ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఉంటుంది, కమ్యూనికేషన్ అనేది చేస్తాను అని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు. ఇది ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆగేది లేదనమాట, వెళ్ళిపోవడమే. అలాంటి మెసేజ్ ఉంది మీ పర్సన్ దగ్గర నుంచి. ఓకే, కానీ వాళ్ళు ఇప్పుడు చెప్పాలనుకునేది ఏంటంటే వాళ్ళ లైఫ్ కంట్రోల్లో లేదు, ఒక బ్యాలెన్స్ అనేది లేదు, మీరు గుర్తుకొస్తున్నారు బట్ ఇప్పుడైతే నేనేం చేయలేను అని చెప్పాలనుకుంటున్నారు. ఓకే, ఇంకా చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్. మీలో ఎవరికైనా జొడియాక్ సైన్కి సంబంధించి రాశి ప్రకారంగా చూడాలనుకుంటే నేను ఇంగ్లీష్ ఛానల్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే వీడియోస్ పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. నేను కింద కమెంట్స్లో కూడా లింక్ పెడుతున్నాను, ఎవరికైనా ఛానల్ లింక్ కావాలంటే మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, ఎనీవే చూద్దాం మరి. ఏం మెసేజెస్? ఐ నో యూ వోంట్ ఫీల్ ద సేమ్. ఈ పర్సన్ ఇప్పుడు మీరు వాళ్ళ గురించి సేమ్ ఇంతకుముందు ఎలా ఫీల్ అవుతున్నారో అలా ఫీల్ అవ్వట్లేదు, మీ ఫీలింగ్స్ అనేవి వీళ్ళ సైడ్ చేంజ్ అయ్యాయి అని అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఐ టాక్ టు యూ అ లాట్ ఇన్ మై హెడ్. ఎస్,
ఇది ఫర్ షూర్. వీళ్ళు మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ కంటే వాళ్ళ మైండ్లో మీతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకే, ఇలా చెప్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి సేమ్ వాళ్ళు కూడా ఇమాజినేషన్లో ఉన్నారు చూడండి. అందుకనే అదే ఆ ఇమాజినేషన్ ఒక్కటి ఆపేస్తే అసలు మొత్తం వరల్డే హ్యాపీగా ఉంటుంది. ఐఎమ్ సీరియస్. ఐ కెప్ ద టెక్స్ట్. ఓకే, టెక్స్ట్ మీ టెక్స్ట్ వీళ్ళు చూస్తూ ఉన్నారు. లెట్స్ సీ వాట్ ఎల్స్ దే వాంట్ టు సే. ప్లీజ్ డోంట్ మూవ్ ఆన్. మీరు కనుక ఒకవేళ మూవ్ ఆన్ అవుతుంటే ఈ పర్సన్ మీతో మూవ్ ఆన్ అవ్వకండి అని చెప్పాలనుకుంటున్నారు. ఐ ఫర్గివ్ యూ. ఒకవేళ మీరు కనుక వీళ్ళకి కోపం తెప్పించడమో లేకపోతే ఏదైనా అంటే వీళ్ళు ఫర్గివ్ చేశాను అని చెప్పాలనుకుంటున్నారు. లాస్ట్ వన్ మోర్ యూనివర్స్. ఐ డోంట్ వాంట్ టు బీ రిమైండెడ్ ఆఫ్ యూ. మిమ్మల్ని వీళ్ళు, నేను చెప్పాను ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, గుర్తుకు వస్తున్నారు అని చెప్పేసి. వీళ్ళకి యాక్చువల్లీ మీరు గుర్తుకు రావడం ఇష్టం లేదు, మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని గుర్తు తెచ్చుకోకూడదని ట్రై చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. మర్చిపోలేకపోతున్నారు అనమాట. మీరు ప్రతిసారి వాళ్ళకి గుర్తుకు వస్తూనే ఉన్నారు. ఓకే, సో ఈ మెసేజెస్ వీళ్ళు మీకు ఇవ్వాలనుకున్నారు. నెక్స్ట్, ఇప్పుడు ఫైనలీ మనము చూసేద్దాం ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా. ఎప్పటికంత అనంటే నేను ఈ రీడింగ్ నెక్స్ట్ చేసేంతవరకు. నెక్స్ట్ నేను చేసే నో కాంటాక్ట్ 2 వీక్స్ అని, 2 వీక్స్ వరకు. నెక్స్ట్ 2 వీక్స్ వరకు వీళ్ళు కాంటాక్ట్ చేసే ఛాన్సెస్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేద్దాం. ఓకే, అండ్ కాంటాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి మీ కనెక్షన్ ఆల్రెడీ టువర్డ్స్ ది ఎండ్ కమిట్మెంట్ సైడ్, పెళ్లి సైడ్ అలా ఉందనంటే దానికి సంబంధించిన కాంటాక్ట్ ఉంటుంది. మీరిద్దరు ఇంకా మాట్లాడుకోవడము, ఒకరినొకరు అర్థం చేసుకునే దాంట్లో ఉంటే దానికి సంబంధించినట్లు అనమాట. సో ఎవ్రీ ప్రతి ఒక్కరికి సినారియో డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అండ్ యూ షుడ్ రిమెంబర్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి మీరు అది గుర్తు పెట్టుకోవాలి, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. ఓకే, సినారియోస్ విల్ బీ డిఫరెంట్ ఫర్ ఈచ్. లెట్స్ సీ యూనివర్స్, విల్ మై కలెక్టివ్స్ పర్సన్ కాంటాక్ట్ దెమ్ ఆర్ నాట్, విల్ దే కాంటాక్ట్ దెమ్ ఆర్ నాట్. ఓకే, సో 3 కార్డ్స్ తీసుకుంటాను. మ్యాక్సిమమ్ కార్డ్స్ని బట్టి, ఒకవేళ ఎస్ కార్డ్స్ మోర్ వస్తే ఎస్, నో కార్డ్స్ వస్తే నో. ఓకే, నెక్స్ట్ 2 వీక్స్ వరకు. Will my collectives person contact them in the coming 2 weeks? Will my collectives person contact them in the coming 2 weeks? Death, no. 1, no. 8 of cups, 2, no. Cancer, no. నేను అర్థమైపోయింది. ఎనీవే, 2 of swords. లిటరలీ నెక్స్ట్ 2 వీక్స్లో అయితే వీళ్ళు కాంటాక్ట్ చేయడం అయితే చాలా తక్కువ. ఓకే, చేసే ఛాన్సెస్ లేదు అని చెప్పేసి 3 ఆన్సర్స్ వచ్చి నోనే వచ్చింది. డెత్, చాలా స్ట్రాంగ్ ఎండింగ్, 8 of cups, వాక్ అవే జరిగింది ఇక్కడ, క్రాస్ రోడ్స్ ఎనర్జీ. అండ్ ఆల్రెడీ మనము ఎనర్జీ మీది కనెక్షన్కి సంబంధించి చూసిందే తెలిసింది రైట్. 2 of pentacles, బ్యాలెన్స్డ్ లేదు ఇప్పుడు, కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉంది. ఈవెన్ ఆ చారియట్ కూడా వాళ్ళకి లైక్ నో, వాళ్ళ లైఫే కంట్రోల్లో లేదు, అది కంట్రోల్ తీసుకున్న తర్వాత వస్తా అని చెప్పి చెప్పడం లాంటిది రైట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఎనర్జీస్ నెక్స్ట్ 15 డేస్ వరకు అయితే కాంటాక్ట్ సిచ్యువేషన్ లేదు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఐ నో ఇది వచ్చిన తర్వాత అందరికీ హా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. షుగర్ కోటింగ్ అయితే రీడింగ్ లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నచ్చినా నచ్చకపోయినా దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనమాట. ఓకే, ఎనీవే స్టిల్ మీకు ఈ వీడియో నచ్చింది, రెజొనేట్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.